కర్నూలు జిల్లా ఆదోన డివిజన్ లో వైఏపీ నిర్ జగన్ అనే ప్రోగ్రామ్ 35వ వార్డ్ అమరావతి నగర్ లో మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షులు బీదేవ మున్సిపల్ చైర్పర్సన్ బోయే శాంత జేసీఎస్ కన్వీనర్ ఫయాజ్ పాల్గొని మాట్లాడారు జగన్ మోహన్ రెడ్డి తండ్రి అయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ట్ర ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మర్చిపోలేక ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది నిరుపేదల ప్రాణాలను నిలిపిన మహానేత ఆయన మరణాన్ని చీర్ణించుకోలేక ఎంతో మంది గుండాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారి ఇచ్చిన గొప్ప కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉందని భావించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని స్థాపించి ముందుకు వెళ్తున్న తరుణంలో జగన్ మోహన్ రెడ్డి మీద విషపు కుట్రలు పన్నుతూ చంద్రబాబు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఆయన మీద అక్రమ కేసులు బనాయించి ప్రజలకు దూరం చేయాలని జైల్లో పెట్టించారు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడే సమస్య లేదని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రజలకు పథకాలిస్తే బాగుపడతారని భావించి నవరత్నాలని ఒక సంక్షేమ పథకం ద్వారా అవినీతి రహిత పాలన అందించాలని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరిచే విధంగా ప్రజలకు హామీ ఇచ్చారు ఇలాగ అనేక అబద్ధాలతో 600 అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 5 సార్లు మనకు మ్యాప్ చూపించారు రాజధాని కడతామని చెప్పేసి రాజధాని పేరుతో దాదాపు 33,000 ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి రైతులతో లాక్కొని పంట పంటే పొలాలను ఎంతగా లాక్కొని తన అనుచరులైనటువంటి బినామీల పేరు మీద ఆ భూముల్ని పెట్టడం జరిగింది తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర స్థితిగతులంతా చూసి మళ్ళా మనము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందనే భావించి ప్రజా సంకల్ప యాత్ర ప్రజా సంకల్ప యాత్ర ఆయన ప్రారంభిస్తే ఆయన ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలందరూ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో మనము అవినీతి రహిత పాలన అందించాలని ఒక నవరత్నాలనే సంక్షేమ పథకం ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళందరూ కూడా పథకాలు అందేయాలని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత మీ వార్డులోనే ఒక సచివాలయం ఏర్పాటు చేసి నవరత్నాలనే సంక్షేమ పథకం ద్వారా అక్కడే ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా రోడ్డు మున్సిపాలిటీకి అయితేనేమి ఎమరాల్డ్స్ తిరుక్కోకున్నట్ల అక్కడే వాళ్ళు పథకాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి మీ అందరూ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది గతంలో చంద్రబాబు ఆయంలో ఒక పింఛన్ రావాలన్నా అవ్వతాతలు అయితే అక్క చెల్లెమ్మలు అయితేమి ఒక 2-3 పింఛన్లు అక్కడ ఉన్నటువంటి ఒక కమిటీ ఏర్పాటు చేసినాడు చంద్రబాబు నాయుడు జన్మభూమి అనే కమిటీ అదొక జలగల్లా ప్రజలు పట్టి పీడించి ప్రతి అవ్వతాతల్ని పింఛన్ వచ్చిన వెంటనే అక్కడ ఒక డబ్బా పెట్టేవాడు ఆ డబ్బాలో 100-50 వేస్తే కానీ వాళ్ళకి ఆ పింఛన్ తీసి ముట్టేది కాదు ఇలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు గురి చేసి ఏ పథకం రావాలన్నా కూడా ఆ జన్మభూమి కమిటీకి చెయ్యి తడపాల్సిందే ఆ చెయ్యి తడపందే కానీ ఆ పథకాలు ఏవి కూడా ప్రజలకు అందేవి కావు ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి మరి నాయకుడు బాగుంటే కింద స్థాయి కేంద్రం కూడా బాగుంటుంది కనుక అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక కోణాల్లో రాష్ట్రాన్ని రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి దాదాపు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకున్నట్ల ప్రతి ఒక్కరి నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు మోపిన గనుడు చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన రాష్ట్ర ఖజానా ఆయనకైనా తక్కువ బడ్జెట్ లో ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగింది మెడికల్ కాలేజ్ దాదాపు 475 కోట్లతో మెడికల్ కాలేజ్ కట్టించడం జరుగుతూ ఉంది 2024లో అది కూడా ఓపెన్ అవుతుంది బైపాస్ రోడ్డు ఇలాగ డిగ్రీ కాలేజ్ మైనార్టీ కాలేజ్